ప్రేక్షకులకు అందరికీ ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి. ఎందుకలా అంటే రాబే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చూస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతారు. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మేషరాశి వారికి జూలై నుంచల డిసెంబర్ వరకు ఆరు విషయాల గురించి, ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాము. అంటే జూలై నుంచల డిసెంబర్ వరకు ప్రతి నెల లోపల ఏదైనా ఇంపార్టెంట్ ఒక న్యూస్ ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ న్యూస్ గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నించబోతున్నాము. ఎందుకలంటే కొన్ని కొందరికి చాలా కోరిక ఉంటుంటుంది ముఖ్యమైన విషయాలు ఏంటని. కానీ ఎక్కువ కాదు, ముఖ్యం ప్రతి నెల ఒక్కొక్క ఇంపార్టెంట్ న్యూస్ మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు మేషరాశి వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ తప్పకుండా చేయండి. దాంతోపాటు ఈ వీడియో కాస్త ఎవరైతే హోప్ఫుల్గా అంటే ఎవరైతే కాస్త ఒక ఆశ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఈ వీడియో సెండ్ చేయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే జూలై నుంచి డిసెంబర్ వరకు కొన్ని గ్రహస్థితులు తప్పకుండా మారబోతున్నాయి. మీ అందరికీ తెలిసిందే, రాబోయే రోజుల్లో కాస్త చాలా అంటే చాలా కొన్ని గ్రహాలు మారడం వల్ల కొన్ని పరివర్తనలు కూడా తప్పకుండా భౌతిక జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయి. మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ జూలై లోపల కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కాస్త ఆరోగ్యం పట్ల అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల కాస్త ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఎక్కువ కనబడబోతుంది మేషరాశి వారికి. కాబట్టి మీరు ఆరోగ్యం ఎంత జాగ్రత్తగా చూసుకోగలుగుతారో అంత బాగుండగలుగుతారు. ఏదైనా ఒకటి అసంఘటన ఘటన అంటే మనసుకి చాలా బాధ కలిగించే విషయం ఈ జూలై లోపల మీరు తప్పకుండా వింటారు. రెండో విషయం ఏంటంటే ఆగస్ట్ లోపల ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్ట్ లోపల మీకు ఒక గుడ్ న్యూస్ తప్పకుండా వినబడబోతుంది. ఈ గుడ్ న్యూస్ ఏ రకంగా అంటే ఆర్థిక స్థితుల నుంచి చాలా చాలా బాగుండబోతుంది. ఫైనాన్షియల్ కండిషన్ ఆగస్ట్ లోపల ఈ మేష రాశి వారికి చాలా బాగుండబోతుంది. మీరు ఇత పూర్వం ఎవరికైతే డబ్బు ఇచ్చారో ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశంతో పాటు కాస్త ఇన్కమ్ సోర్స్, ఎక్స్ట్రా సైడ్ ఇన్కమ్ పెరిగే అవకాశాలు కూడా ఆగస్ట్ లోపల కనబడబోతున్నాయి. దాంతోపాటు సెప్టెంబర్ కనుక చూసుకున్నైతే సెప్టెంబర్ నెల లోపల మరీ ముఖ్యంగా ఈ మేష రాశి వారికి కాస్త కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక ఉన్నట్లయితే, కాంపిటీషన్ కనుక ఎందులోనూ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ పరిస్థితుల్లో కావచ్చు, కాస్త ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ పెరగడం వల్ల మైండ్ అంత తొందరగా అయితే పని చేయదు. కాబట్టి ఆ సమయకాలం లోపల కొత్త కొత్త వ్యక్తులతో పాటు పరిచయం అవ్వడం వల్ల ఆ వ్యక్తులతో పాటు మీరు లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా కనబడబోతున్నాయి. అక్టోబర్ లో కనుక చూసుకున్నైతే అక్టోబర్ లోపల ఈ మేష రాశి వారికి చాలా బాగుండబోతుంది. వ్యక్తిత్వంలో చాలా చాలా పరివర్తనలు కావడం వల్ల, వ్యక్తిత్వంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల కాస్త యాటిట్యూడ్ కూడా అదే రకంగా పెరగబోతుంది. కానీ పర్వాలేదు, ఆ సమయకాలం లోపల మీకు కొన్ని విషయాల లోపల ఖచ్చితంగా చాలా పాజిటివ్గా మీరు ఉండబోతున్నారు. అదే సమయకాలం లోపల దాంపత్య జీవితంలో అంటే ప్రేమ జీవితంలో మరుపు కలిగే అవకాశం అదే సమయం లోపల ఉండబోతుంది. మీ జాతకంలో దాంపత్య జీవితం సరిగ్గా లేకపోయినట్లయితే ఈ అక్టోబర్ నెల లోపల మీరు దాంపత్య జీవితాన్ని చాలా కాపాడడానికి చాలా చాలా ప్రయత్నించాల్సిందే. నవంబర్ లో కనుక చూసుకున్నైతే ఐదో పాయింట్ ఉండబోతుంది. నవంబర్ లో కనుక చూసుకున్నైతే ఈ మేష రాశి వారికి కాస్త సంతాన భవిష్యత్తు వల్ల కావచ్చు, సంతానం ఆరోగ్యం వల్ల కావచ్చు, కాస్త ఇబ్బంది తప్పకుండా మీకు నవంబర్ లోపల ఉండబోతుంది. సంతానం వల్ల కాస్త ఖర్చులు కూడా అదే నెల లోపల ఎక్కువగా పెరగబోతున్నాయి. దానితో పాటు ఆ నెల నవంబర్ నెల ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నవంబర్ లోపల కాస్త అనుకోకుండా పెద్ద ఖర్చు ఖచ్చితంగా కాబోతుంది. ఖర్చు కావడం అంటే ముఖ్యంగా ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ కూడా అవుతుంటే అక్కడ కూడా చాలా పాజిటివ్ ఉండబోతుంటే, అంటే ఒక రకమైన అంటే కాస్త ఖర్చు బరువు ఎక్కువగా పెరగబోతుంది. ఇక డిసెంబర్ నెల కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ నెల మేషరాశి వారికి చాలా బాగుండబోతుంది. భయపడే అవసరం అయితే ఎక్కువ లేదు. చాలా చాలా సంతోషకరంగా అయితే ఆ డిసెంబర్ నెల మీ కోసం చాలా చాలా అద్భుతంగా చాలా బాగానే ఉండబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే జూలై నుంచల నవంబర్ వరకు, నవంబర్ లోపల అంటే ఎన్నైతే నెగటివ్ జరిగాయో ఒక డిసెంబర్ చాలు మీకు చాలా చాలా సంతోషం పెట్టడానికి. అంటే జూలై నుంచల డిసెంబర్ లోపల ముఖ్యంగా ఇంపార్టెంట్, చాలా చాలా ఆనందకరంగా ఉండే నెల కనుక ఏదైనా చూసుకున్నట్లయితే అది మీకోసం డిసెంబర్ నెలనే ఉండబోతుంది. కాబట్టి నేను ఏవైతే పాయింట్ చెప్పానో ఇవి చాలా సింపుల్గా చెప్పాను. ఇవి చాలా చాలా సూక్ష్మంగా మనం డైలీ రాశిఫలాలు తెలుసుకుంటాం, దాంతోపాటు మంత్లీ రాశిఫలాలు తెలుసుకుంటాం, దానిలో మనం తప్పకుండా తెలుసుకుంటూ ఉంటుంటాం. కానీ ముఖ్యమైన విషయాలు చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాస్త ప్రతి ఒక్కరికి అనిపిస్తుంటుంది అది ఎప్పుడు ఏం జరుగుద్ది, కేవలం నెల కాదు నాకు ఇంకా ముందు గురించి తెలుసుకోవాలనిపిస్తుంటుంది, ఎలా ఉండబోతుంది, కాబట్టి దాని అనుసారంగా మనం తెలుసుకుందాం. దీనికి రెమెడీస్ కనుక చూసుకున్నది రెమెడీస్ ఒక్కటే అండి, నేను ప్రతిసారి చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు శివాభిషేకం చేయండి. ఎవరైతే శివాభిషేకం చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఎలాంటి చేసే అవసరం ఉండదు, శివుడు తప్పకుండా వాళ్ళని కాపాడి తీరుతాడు. శ్రీమాత్రే నమః.